రోడ్డు వందల బండ్లు అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినాం. ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్కి సంబంధించిన తమ్ముడు, ఆయన పక్కకే ఉన్నాడు, బండి మీద ఉరికొచ్చిండు, అన్నా బాగున్నారా అని పరిచయం చేసుకుని పలకరించిండు. బాగున్న తమ్మి మీరెట్లున్నారు అన్న ఒక్కటే మాట అన్నాడు. అన్నా కేసీఆర్ పోయినాక మా షాబాద్కు కలవైంది, మా చేవేళ్లకు కలవైంది. కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు, మా చందన వెళ్లి మా సీతారాంపూర్ అంటే ప్రపంచవ్యాప్తం చేసిండు, ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేసిండు. మేడ్ ఇన్ చేవెళ్ల, చేవెళ్ల తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇవాళ వందే భారత్ కోతున్నాయి. చేవెళ్ల తయారైన షాబాద్ లో, చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిలికాన్ వ్యాలీ పోతున్నాయి. ఒక గది కేసీఆర్ చేసిండు. మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు, రియల్ ఎస్టేట్ కూడా ఆగమైతున్నాడు, మొత్తం ఆగమాగమైపోయిందన్న బతుకంతా కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు. ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు, ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు. దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు, రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు, ప్రతి అన్న ఇలా ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు. ఎంత పని చేసుకుంటే మీ వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్నవస్త్రం కోతే, అన్నవస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు. ఇది నా ఒక్కడి మాటనో, ఆ తమ్ముడు మాటనో కాదు. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఎన్ని మాటలు, ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి, యాద తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను వస్తూనే ఉన్నా, వచ్చి రాగానే మొదటి సంతకం, మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒక్కటే సంతకం పెడతా, పెట్టి 2 లక్షల రుణం ఎత్తేస్తా, ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లెవెల్ని ఉంటే అర్జెంట్ గా బ్యాంకు కురుకుండ్రి, ఊరికి ఊరికి 2 లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు. 2 లక్షల రుణం అన్నాడు, సోనియమ్మ మీద ఒట్టు అన్నాడు. తర్వాత డిసెంబర్ 9 నాడు సావు కబురు సల్లగా చెప్పిండు, ఏది ఆయేటట్టు లేదు, నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడ లంకెబిందెలు ఉంటాయనుకున్నా, లంకెబిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు. నాకు తెలియక అడుగుతా, మీరు చేవేళ్ళు బాగా హుషారు, ముందే మీరు చెప్పాలి నాకు, లంకెబిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు కప్పుకొని, నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంకెబిందెల కోసం? మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఇళ్ళ లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేనే లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, యాడికెళ్ళి చేయాలి. సరే కొత్తగా వచ్చిండు కదా, ఏదో మాట్లాడుతుండు కదా, నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే, కేసీఆర్ సారు ఇంకా మా సబితక్క కొత్తగా వచ్చిండు కదా, తొందరపడద్దు, మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు, ఆయన తాడ ఏం లేదంటుండు కదా, కొద్దిగా టైం ఇద్దాం, ఒక 6 నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది. మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిండు, డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు. అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకు వాళ్ళని అడిగిండు. అడిగితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు, ఎరికేనా నువ్వు 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, 2 లక్షల రుణాలు మాఫీ చేయాలంటే 49,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు, మరి 49,000 కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పారు. ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. తెలియక ఏదేదో నరికితిమి ఆయన తిరగకపోతే ఎట్లా బయట పడాలి, ఇళ్ళకెళ్ళి ఎట్లా బయట పడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలితేటలు చూపెట్టి మొదలుపెట్టిండు. బ్యాంకు వాళ్ళు 49,000 కోట్లు అన్నారు డిసెంబర్లో. ఏం చేసిండు రేవంత్ రెడ్డి, జనవరిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ప్రెస్ మీటింగ్, పత్రికోళ్ళని పిలుచుకున్నాడు, వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆ రోజు, ఏం మాట్లాడిండంటే, ఇగో నేను 1 సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే, అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగన గట్టి పారేస్తా, అల్క గడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. మొదలు 49 ఉండే దాన్ని 9,000 కటింగ్ పెట్టి 40,000కి ఆయనతో కోసిపారేసిండు. ఇది జనవరి ముచ్చట. ఇక జనవరి కాగానే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇక పార్లమెంట్ ఎలక్షన్లా ఎవరు నమ్మతలేరు, సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే
జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి గుట్టకు పోయిండు. ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తాను. వికారాబాద్ వచ్చిండు. అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వేములవాడ వేయిండు. రాజన్న మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. భద్రాచలం వేయిండు. సీతారామస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. ఆఖరికి మేగునర్ పోయి కురుమూర్తి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు అడ్డు పోయి 15 ఆగస్టు పోయింది, రుణమాఫీ కాలే. ఇప్పుడు దేవుళ్ళందరూ ఏడ దొరుకుతాడా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా ఎత్తుకుతాను. ఏడున్నాడు గింత ద్రోహం. అంటే మనుషులను మోసం చేసాడు కాదు, దేవుళ్ళను కూడా మోసం చేసిండు, దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు. ఇంత కథ ఎట్లుంటదంటే, మొదలు 49,000 కోట్లు డిసెంబర్లో, జనవరికి వచ్చే వరకు 9,000 ఎగిరిపోయింది, 40,000 కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు. ఇక కడుపు కట్టుకున్నాడా లేదా దాని కథ మళ్ళీ చెప్తా. ఆయన ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు, కేసీఆర్ ని తిట్టిండు, 4 ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. జూలై నెల వచ్చింది. జూలైలో ఏం చేసిండు, కేబినెట్ మీటింగ్ పెట్టిండు, మంత్రుల మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి. ఏం చేయాలి, మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు, ఎమ్మెల్యే విక్త వీకిండు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తే మరి అక్కడనేమో మనకు చేసే శాతం అయితే లేదు, ఎట్లా చేయాలి అని అడిగిండట. అందులో ఒక మంత్రి గారు చెప్పిండట, ఒక పని చేయి సారు, ఇక కటింగ్ పెడదాం ఎట్లాగూ తప్పది, లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి. నీ ఆధార్ కార్డు నెంబర్ చక్కగా లేదని కటింగ్ పెట్టాలి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావని కటింగ్ పెట్టాలి, లేకపోతే రేషన్ కార్డు మీద ఒకనికే చేస్తా అని కటింగ్ పెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ అనాలి, లేకపోతే ఇంకోటి పెట్టాలి, ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిండట. అందుకే కేబినెట్లు ఏం చేసిండ్రు, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఇస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసిండ్రు. సరే అనుకుందాం 31,000 కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం. 31,000 కోట్లని జూలైలో 2వ వారంలో చెప్పిండు. జరలు ఒలివేటకు రాయ మీలోళ్ళే వెనకకెళ్ళి శివుల జోరిగేళ్ళక మీలోళ్ళు నాగు. 31,000 కోట్లని మంత్రిమండలి అయిపోయినాక బయటకు వచ్చి చిలక పలుకులు వలికిండు రేవంత్ రెడ్డి. మేము నిజమే అనుకున్నాం. నేను సబితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిను, బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాదగా పోయినాం. పోతే 31,000 కోట్లు మొదలు 49,000 40 చేసి 9,000 కొట్టిండు, 40 31,000 అని చెప్పి ఇంకో 9,000 కొట్టిండు. ఆయన మంత్రిమండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లకి కొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు, బడ్జెట్లనేమో 26,000 కోట్లే పెట్టిండు. మాకు అర్థం కాలే, అవును నువ్వు చెప్పింది 31, ఇలా పెట్టింది 26, ఇదేం లెక్కనయ్యా రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు, లొల్లి పెట్టిండు. మేము గట్టిగా అడిగితే, గట్టిగా మాట్లాడితే అప్పుల పాలైందని నువ్వు రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచిగానే ఉంది కదా, ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పసాత కాలేదు. అందుకే ఏమంటాడు, సబితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే, గట్టిగా అనలే, ఒక్క మాట గట్టిగా అన్నది. ఏమన్నది, ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి, ఇంటి బయటకు వస్తే కుక్కలు కరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన